దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది ప్రతిరోజు దేశంలో తొమ్మిది వేలకు పైగానే ఈ ఒక్క కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే కరోనా దేశాల లిస్టులో ఇండియా మొదటి ఐదు స్థానాల్లో ఒకటిగా ఉంది అన్న విషయం కూడా మనందరికీ తెలుసు ఇక తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలో సైతం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిస్తుంది ప్రతిరోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి కరోనాకు వీరు వారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సోకుతోంది అయితే సామాన్య ప్రజలతో పాటు వైద్యులు ఉద్యోగ కరోనా పడిపోతున్నారు తాజాగా తెలంగాణ ఎమ్మెల్యే అలాగే హరీష్ రావు గారు సిద్దిపేటకు చెందిన వ్యక్తి ఆయన సిద్దిపేట పిఏకి కూడా కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి ప్రజా ప్రతినిధుల వద్ద పనిచేసే సిబ్బందులకు కరోనా సోకుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది మొన్నటికి మొన్న మేయర్ బొంతు రామ్మోహన్ రెడ్డికి కూడా ఈ రకమైన కరోనా వచ్చింది కరోనా పరీక్షలు చేశారు అయితే ఆయనకి నెగిటివ్ వచ్చింది కానీ ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి మాత్రం ఒక ఇద్దరికి పో పాజిటివ్ వచ్చినట్టు అర్థమవుతుంది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కరోనాకి సంబంధించి కొన్ని రకాల జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి